యూపీఏ తర్వాత యూపీఏ 10 సంవత్సరాల పాలనలో అస్తవ్యస్తంగా అయిపోయింది. సరిగ్గా ఒక దేశాన్ని అస్తవ్యస్తంగా చేసేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ బీజేపీ లెడ్ ఎన్డీఏ వస్తే చాలా సుస్థిరత ఉంటుంది అని చెప్పి ముందుకొచ్చినప్పుడు అదేమీ జరగకపోగా ఇంకా ఇబ్బందులు ఇట్లా ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ రెండు చేయలేనప్పుడు ఒక థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా అని చాలామందిలో ఈ డిబేట్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. టీవీలో జరుగుతున్నాయి చర్చలు, మామూలు ప్రజా సంఘాల చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల మధ్య ఉంది, అనేక పార్టీల మధ్య ఉంది, అనేక వ్యక్తుల మధ్య ఉంది. అందుకని దీంట్లో అసలు నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో అసలు మూడో ప్రత్యామ్నాయం ఉండాలా లేదంటే ఇంకొక ఇది కాకపోతే ఎక్కడైనా సరే ఇంకొక ప్రత్యామ్నాయం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. ఇది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక కాంప్లసెంట్ నేచర్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక పరిస్థితుల్లో అది ఉండిపోయినప్పుడు వాళ్ళకి ఏముందంటే మిగతా సమస్యలు చాలా అసున్నితత్వం పోద్ది. అంటే ప్రజల ఆకాంక్షలు పట్టించుకున్నప్పుడు ఏమైపోద్దంటే అదే మనం తెలిసిందే కదా అని చెప్పి చాలా తిరస్కార భావన వచ్చేస్తుంది. ఈరోజున మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవటం కూడా అక్కడెక్కడో మారుమూల దక్షిణ భారతంలో ఉంటారు సౌత్ ఇండియన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, పెద్ద పట్టించుకోరు. వాళ్ళు వస్తే 4-5 ఎంపీలు వస్తే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఎంత, ఆంధ్ర ఎంత, కర్ణాటక ఎంత, ఇలాంటి అన్ని మూల వెస్ట్ బెంగాల్ అంతే ప్రత్యేకించి ఒక గ్రూప్ ఇలా కూర్చొని మాట్లాడుకోవటం వల్ల ఏమనిపిస్తుంటే ఇది దేశ సమగ్రతకి సుస్థిరతకి దెబ్బతీస్తుంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ఒక థర్డ్ ఫ్రంట్ అంటే ఇలాంటి సమస్యలని చాలా సున్నితమైన సమస్యలను అర్థం చేసుకునే ఒక వ్యక్తుల సమూహం అవసరం ఉంది దేశానికి ఈరోజు. ఇది ఈ ఆలోచన విధానం ఖచ్చితంగా అవసరం. ఒక కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని ఖచ్చితంగా నమ్ముతాను. లేకపోతే ఏమైపోతుందంటే ఈ బూజు పట్టిన ఆలోచన విధానం, బూజు పట్టిన విధానాలు ప్రజల్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టని మార్గాలు వెళ్ళిపోతాయి. విధి విధానాల్లో ప్రజలు చాలా నష్టపోతారు. అందుకని ఒక కొత్త రక్తం, ఒక కొత్త ఆలోచన విధానం పుట్టాలంటే థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి ఉండాలి అన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. దీనిని అంకురార్పణ చేయాలి, చేద్దామని అనుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి, ఒక సాటి తెలుగు, ఒక తెలుగు వారైన చంద్రశేఖరరావు గారికి దీనికి ఒక అంకురార్పణ చేద్దాం థర్డ్ ఫ్రంట్గా అనుకుంటే ఒక సాటి తెలుగువాడిగా నేను దీన్ని స్వాగతిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా నేను మద్దతు పలుకుతున్నాను. దానికి కారణం ఒక దశ అంటే ఈ వారికి ఆ సమర్థత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక దశాబ్దంన్నర కాలం పాటు ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని, ఒక బలమైన మూమెంట్ని ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా చాలా నిబద్ధతతో తీసుకెళ్లిన ఒక పెద్ద నాయకులు. అలాంటి వ్యక్తి దేశవ్యాప్తం చాలా బలమైన పరిచయాలు కలిగిన వ్యక్తి. సమాజం పట్ల, భారతదేశ సమాజం పట్ల, స్థానిక సమాజం పట్ల, భారతదేశ సమస్యల పట్ల చాలా బలమైన అవగాహన ఉన్న వ్యక్తి, చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి నాయకుడి చేతిలో, అలాగే ఈ దశాబ్దంన్నర కాలం పాటు హింసకి దారితీసే పరిస్థితుల్లో కూడా ఒక్క రక్తపు చుక్క కింద పడకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, అలాంటి నాయకుడు ఈ థర్డ్ ఫ్రంట్కి అంకురార్పణ చేసి ముందుకు తీసుకెళ్తానంటే మనస్ఫూర్తిగా, వ్యక్తిగా, సాటి తెలుగువాడిగా వారి ఉద్దేశాన్ని సత్ఫలితాలు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. దానికి జనసేన ఖచ్చితంగా వారికి మద్దతు ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను.